ఇప్పుడు శివలు నిలబడతలే అవ్వా, బయటికి రావే. ఓ సంజన, ఓ బిత్తిగా నేను ఇక్కడున్నాను, నీకు రావే. అక్కడున్నావా? ఎత్తా నాకు. ఎప్పుడు నీకు ఫోన్ పిచ్చినా నేను మాట బోలేనుగా ఏమన్నా బోలేసావానే ఇది బుత్తం సేపు గేమ్ ఆడుకొని పోదాం. అవసరం లేదు, ఫోన్ పెంచా ఇప్పుడే పోదాం. మీతో నాకు కోసం ఉంది. సరేది పోదాంపా. అవునే ఫ్రూటి, మరి మనం ఎక్కడ ఆడుకున్నామే? ఇంకెక్కడమ్మా పెద్దమ్మలి ఆఫీస్ చెట్టు కింద అయితే కానీ బోల్ అనేది తెచ్చినావా? ఆఫీస్ అన్ని తెచ్చిన పా. ఏందే గుడ్లు గట్ల తెర్ర పెట్టి ఉత్తారు? మరే పొద్దున బోల్డ్ ఇవాళ అబ్బో అంట ఆగరే, మీతోటి గొసనే ఉన్నది అయిపోయినాయి తీయరాదు. అయ్యో అక్క, ఇప్పుడు మేము ఏమన్నామని గంత కోపం వస్తుంది నీకు. మరి లేకపోతే ఏందే లడ్డు కండ్లు మండుతున్నాయి, నా స్టీల్ బౌల్ అని దాని ప్లాస్టిక్ బౌల్ అని. అబ్బో నీకున్నాయి స్టీల్ బౌల్, మైయుడు ప్లాస్టిక్ బౌల్ ఎన్ని ఉన్నాయో, నీ నాలుగే ఉన్నాయి. మీరిద్దరూ లొలి పెట్టుకుంటేనే ఉంటారు, అన్నం కూడా అందు లేదా? ఆ ముచ్చట ముందుగాల హనీకి ఎప్పు. నాకేందే ఎప్పు అనేది, నువ్వు అండవా నన్ను అండు అంటాను. ఇక మీరిద్దరు గిట్లుంటే కురబు వండినట్టే మనం తిన్నట్టే. అయినా దాంతో ఏందే నేను అండుతో పట్టు. అబ్బో అయితవే గాని ఏం కురబు వండినావో చెప్పుర్రి. లడ్డకు నువ్వు చెప్పే. అదేంది చెప్పేది? నేను చెప్తా పట్టు. నేను పులిహోర ఎత్తేద్దాన్ని అప్పుడాలు చేయవాను. ఏంది నేను అప్పుడాలు ఎంచుకుంటుండాలే, నువ్వు పులిహోర ఎత్తవా? ఇక ఎట్లారో దీంతో నెగులుడు. అక్క ఏదో ఒకటి అనగాడు తిందా. సరేనే నేను అప్పడాలు ఎంచుతా, దాని పులిహోర చెత్తన్న తీయరాదుర్రి. అబ్బా ఇవాళ పులిహోర హైలైట్ అయ్యేటట్టు ఉన్నది, దాన్ని అప్పుడాలు అయినా కాలేదు. అప్పుడాలు అయిపోయి గంట నీ బువ్వు ఉడుకుతుందా కాదా? అయ్యో ఏదైనా నిదానంగా వేసుకోవాలి, అట్లయితేనే పులిహోర మంచిగా ఉంటుంది. కమ్మ ఉంటుంది పుల్లగా రొడ్డు అవుతుందో. అబ్బా నీతో మాట్లాడు, నా వశం కాదే. అయ్యో చింతపండు విసుకోలేదానే అడ కనబడతలేదు. ఏయ్ కన్ను కనబడతలేవానే, ఇదేంది చింత పులుసు? అయ్యో గంత ఇర్త పడతానవేందే, సాటుకున్నది కనవల్లే. అన్నీ చూసి మాట్లాడాలి. అక్క మీరు ఎటు వేరే, మీకోసం ఊరంతా తిరిగినా. మేము ఎటు పోతామే, మా పెద్దమ్మల షర్ట్ కింద బోల్ ఆట ఆడబోతాను. అబ్బా అక్క నేను కూడా వస్తానా. మీరేందే మా పెద్దమ్మల యాప్ షర్ట్ కింద ఆడతారు? ఇది మా బాబాయ్ వాళ్ళ యాప్ షర్ట్. ఏ లడ్డు నేను నీతో మాట్లాడతాను, నేను హనీతో మాట్లాడతాను. అయినా గెలవుతాను మనకేందే, మనం కాడ కూర్చొని అడుకున్నాం. గట్ల దారి దారికి పోయి సరే తి, నువ్వే చెప్పాలా మాకు, మేము పోతాం. గెలుతాం మనకి ఎందుకు మనం పోతాం పాపా. లడ్డు లెవెల కురబు అయిపోయినట్టున్నది, గాలితని మనకెందుకే, మనం మెల్లగా అనుకుని తిరిగిపోదాం. అక్క నువ్వు చెప్పింది కరెక్టేనే, మెల్ల అనుకున్నాం కమ్మగా తిన్నాం. సరే చెల్లె కమ్మ గండుదా, కడుపు నిండా తిందాం. ఏ ముచ్చట పడితే అండా అదులు తిందాం. అవును కానీ చూడక్క మీరు ఏం కూర వండుతారే? మా కూర సంగతి తర్వాత కానీ మీరేం కూర వండిర్రే? మాది కమ్మటి పులిహోర, మాది కమ్మటి అప్పడాలు, కడుపు నిండా తింటాం.
షాక్ అయింది మాసారు కానీ మీరేం కూర ఎప్పుడు ఓ అక్క వాళ్ళకట్ట మనం ఏం కూర ఎప్పుడు పాన అవుతున్నాయి వాళ్ళకి మాదా పాలకూర పప్పు మాడికాయ తొక్కు మంచి పెరుగు తెచ్చుకున్నాం అబ్బా పాలకూర పప్ప ఓ బిత్తిరిదాన గాలకూర చెప్తే నీ నోరు ఎందుకు కూరుతుందే అయ్యో లడ్డు నువ్వైతే బలగానే ఉన్నావు దానికి పాలకూర ఇష్టం కావచ్చు అందుకే దానికి నోరు కూరుతుంది ఓ ఫ్రూట్ అక్క మేము అనుకున్నది మేమే తింటాం మీదేం అవసరం లేదు మాకు అదంతా మనకెందుకు ఫ్రూట్ అక్క నువ్వు బల ఉన్నావు కనుకూరండు అంటాను అంటా నావరాని అభిషేకన్నా ఓ అభిషేకన్నా పొద్దుగల పొద్దుగలకి గణేష్ గడత్తండి ఏంటి ఓ గంగత్తమ్మ అభిషేకన్న ఉన్నాడా ఏమైమరిది మీ అన్నేడు శ్రీకాంత్ ఓ వానమ్మ పుట్టానా హైదరాబాద్ వేండు పని ఉన్నదట అయితే వాని చిన్నల్లుడు మా అభిషేక్ అల్లుతో నీకేం పని అన్న బిత్తురోడే కానీ చెల్లి నాతోనే తిరుగుతా అందుకే వచ్చిన ఓ అమ్మ నువ్వు చేసిన పాపానికి మా మరిది కూడా బిత్తురోడా అని పెట్టినా మోగల్ని ఇక నేనేం చెయ్యాలి నువ్వేం బాధపడకు బిడ్డ ఓ చిన్నల్లుడు పెద్దలు లోపల ఉన్నాడు పిలుపో భయపడలేదురా పోయి మంచిగా ఆడుకుందాం గీళ్ళతోటి మనకేందిరా ఓ అమ్మ ఇంకెన్ని రోజులే గిట్లా నువ్వు బాధపడవు బిడ్డ ఎన్నడో పోనాడు అల్లుడు మంచిగా ఎత్తాడు వాళ్ళెవరు మంచి చెట్టు నీడకు బోల్లాట ఆడుకుంటారా మనం కూడా ఆడుకున్నావా రాళ్ళతోటి అరే గణేష్ వీళ్ళందరూ అందరూ కప్పలెక్కని ఒళ్ళు తెరిచారు అక్క మీరు బోల్లాట ఆడుకుంటారని మాకు చెప్పలేండి అరే ఈ దొంగ ఫ్రూటి మనం చెప్పకుంటేనే వస్తారా మనం చూసేపటికి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం ఇగో మేము కూడా మీతో బోల్లాట ఆడతాం నాకైతే తెలియదు కదారా ఏంది నువ్వు మాతో బోల్లాట ఆడతావు మాకు అవసరం లేదు ఓ గణేష్ నీకు ఏమన్నా తెలివి ఉన్నారా ఇంకా అభిషేక నన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చినావు ఓ పెట్టు మాకుందా నేను తీసుకొస్తా నీకేమైందా ఆడుకున్న పట్టి ఆడుకున్న పట్టి మొత్తం ఉర్రితాను ఇంట్లో సామాన్లు అన్ని వాళ్ళు కొట్టిండు అరే వీళ్ళ సంగతి చెప్తే శివుడు వస్తుంది ఆవిరా ఈ దష్టి కొంచెం వెళ్ళిందన్నా అయ్యో ఇదారా మీ వదినిచ్చింది నాకు తగ్గుపరిచయం పట్టింది మళ్ళీ వాళ్ళని చూసినాను ఈ పిల్లాడేంది ఊకే చిత్తాన్ని తిడతారని ఈ ఖర్చు పిచ్చింది నేను తెలియక లోపల పెట్టుకున్నా ఇప్పుడు బయటికి తీసిన ఓ ఫూటి మేమైతే నీకేమైంది మీరు మాకు చెప్పకుండా ఈ షర్ట్ కింద ఆడుకుంటారా మంచిగా నేను వీని అడిగినా అక్కడ ఉంటారన్నా పోదాం పా అన్నాడు నువ్వు కరెక్ట్ చెప్పినావురా గణేషు ఇగో ఈ బాల్ గుంజుకొని వదవారా చెప్పడాక సంజన అన్నను మనం జరిపించకపోతే వాళ్ళని ఎత్తుకపోతాడు సరే అక్క రమ్మాను సరే రా ఇక నువ్వేం చేస్తావురా అచ్చి కూసో అబ్బా కమ్మడి కూరండిలు ఇప్పుడు కరిపి రెండింటిగా అది ఇంక ఉడకలేదురా బిత్తురోడా తింటూ ఆగరాడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం ఎట్లుండాలి వాళ్ళు పెట్టినప్పుడే తినాలి గద్ద తొందర ఎందుకురా నీకు వాళ్ళు మంచి కూర తినట్టున్నారు గుమగుమ వాసన వస్తుంది ఫ్రూటీ నువ్వేం కూర అన్నావు నేను పాలకూర పప్పు మామిడికాయ తొక్కు అబ్బా బిడ్డో అక్కడ పాలకూర పప్పు మామిడికాయ తొక్కు అంట నువ్వేమంటున్నావు హన్నీ నేను పులిహోర అన్నావు అవును నాయన ఇదో పులిహోర నువ్వు లడ్డు అప్పడాలు అప్పడా కొడుకు అప్పడాలు పులిహోర పాలకూర పప్పు మామిడికాయ తొక్కు ఇవన్నీ కడుపు తినొచ్చు ఎందుకంటే తొందర పడుతున్నా చెప్పుడు కుక్క నేను వస్తున్నా మంచి కూర వండినట్టున్నారు అవునే ఫ్రూటీ మీ అన్న ఇట్లా కావడానికి ఏమైనా కారణమే ఒక పెద్ద కథ ఉన్నది ఒకసారి మీదకి చూడేది ఇన్నరానే
మా వారి నిన్ను మా అత్తమ్మ చెవట్టికి ఇట్లేండి పాపం. ఇగో ఆ లడ్డు ముందుగా కూర చెల్లి కానీ ఈ బొమ్మ ఉడికిందా? ఆ ఉడికింది కానీ తిన్నావు. ఇక మా బొమ్మ అవుతుంది మంచిగా అని గత వేసి రానే ఫ్రూటీ అభిషేక్ అన్నాను. మీ అందరి పిత్తలు ఇప్పుడు కలంత ఎందుకు? అన్నం కూర అయిందా? కూర్చొని తిన్నాం బట్టి అయిందా ఫ్రూటీ? అయిందన్నా. పర్ఫెక్ట్ అందరికి. ఏమైందా లడ్డు అప్పడాలైన ఎయిట్ పెట్టు ఉన్నట్టున్నది. ఏమండే పాలకూర పప్పు మామిడికాయ తక్కువ అప్పు పెరుగు కూడా ఉన్నది కదా. ఇగో లాస్ట్ వేసుకొని తింటా మామిడికాయ తక్కువ పెట్టుకొని కమ్ముంటది. అబ్బాయి శివుడు పాడ బాగా వస్తుంది. గిట్ల ఎవడన్నా మా దోస్తుగాడు ఇట్లా చూసిన అనుకో నా ఇచ్చే తప్పతుంది. అయినా నేను గిట్లెట్లయ్యాను ఏమో అభిషేక్ అన్న నువ్వు మంచిగానే వానే ఫ్రూటీ గణేష్ ఇంటికి పోదాం భార్య. అభిషేక్ అన్న మంచిగా అయిండే ఆలు పెట్టిన థమ్స్అప్ కాపిచ్చలేసింది ఫ్రూట్ పెట్టిన తిండికేమో మంచిగా అయిండు. అవును కదనే ఎట్లయితే మంచిగా అండి కదా పోయాం పాలి. ఏంది లోపలి తీసుకపో అన్న మీరు వేసిన మనకి మిమ్మల్ని ఇద్దరిని గుద్దాలే. ఏ దేవుడు చూసిండో చిన్నపిల్లలు అండిన బువ్వ తింటే మంచిగా మీరు పెట్టిన దానికి దెబ్బకు మెంటలు ఆయన అరే చూర్రా వీళ్ళ షట్టలు అల్లు ఇట్లా తీసుకుపో బిడ్డ అంటుంది. ఓ అమ్మ నువ్వు ఇంట్లో పోవే. ఏ బావా గవన్నీ పట్టించుకో గానీ మనం ఇంట్లో పోదాందా అన్నా వదిన చెప్పినట్టునే ఇంట్లో పోదాంపా. అంతట వారా చిన్న పొలాలు చేసిన పనికి మంచిగానే కాబట్టి ఇలా మాటలు వింటన్నా పక్కపొంటి గంట ఉంటది దాన్ని కొట్టు మర్చిపోకురి. ఇంకొకటి మీరు సబ్స్క్రైబ్ చేసినాక పక్కపొంటి గంట ఉంటది దాన్ని ఒత్తినాక ఆలా నప్పుతుంది. మీరు ఆలా పెట్టుకోకున్నారనుకో మీరు సబ్స్క్రైబ్ చేసిన మా నోటిఫికేషన్ మీకు రాదు. ఆ ఆప్షన్ గంట మీద ఆలా నెత్తే అది వచ్చిర్రు అనుకో మీద ఆలని మేము ఏ వీడియో పెట్టినా మీకు తొందర నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియో చూడవచ్చు ఫుల్ నవ్వుకోవచ్చు.